వెల్కమ్ బ్యాక్. హవర్ యూ? హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ప్రతిరోజు హవర్ యూ అని అడుగుతుంటాను. హవర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు అని అర్థం. దాన్నే ఇంగ్లీష్లో ఇంకో విధంగా కూడా అడగవచ్చు. హౌ హ్యావ్ యూ బీన్ అన్నా హవర్ యూ అన్నా రెండు ఒకటే. రెండు ఇంగ్లీష్లో, మోడర్న్ ఇంగ్లీష్లో హౌ హ్యావ్ యూ బీన్ అని కూడా అంటుంటారు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి. గ్రామీణ విద్యార్థుల కోసం చేస్తున్న ఈ వీడియో కాబట్టి దీన్ని తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. ఈవెన్ దో ఇట్ ఇస్ గ్రామర్ క్లాస్, ఇంగ్లీష్ క్లాస్ తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. టుడే ఇన్ దిస్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. అసలు వర్బ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పనిని సూచించడాన్ని మనం వర్బ్ అంటాం. ఎనీ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఆర్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఎన్ యాక్షన్ ఈస్ కాల్డ్ వర్బ్. మరి వర్బులు మనకి చదువుకున్నప్పుడు ఎలా చెప్పారు, ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పారు? V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ అని చెప్పారు. బట్ ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, 5 రకాల వర్బ్స్ ఉంటాయి మొత్తం కూడా. ఎన్ని రకాల వర్బ్స్ ఉంటాయి? 5 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. V1 ఫామ్ అంటే బేస్ ఫామ్, దానికే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వచ్చేదే సెకండ్ ఫామ్. V2 ఫామ్, దానికి ఐఎన్జి యాడ్ చేస్తే వచ్చేది V3 ఫామ్. దానికి టీ కానీ ఈడి కానీ యాడ్ చేస్తే వచ్చేది పాస్ట్ ఫామ్, అంటే ఏదైనా ఒక పని అయిపోయింది అని చెప్పడానికి యూజ్ చేస్తాం పాస్ట్ ఫామ్. 5వది చాలా ఇంపార్టెంట్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇది కొంచెం అర్థం అవ్వడానికి టైం పట్టుద్ది, దీనికి పెద్ద టెన్షన్ పడొద్దు. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా అయిపోయిన పని గురించే చెప్తుంది. ఇవి ఫస్ట్ రెండు ఫామ్స్ గురించి చెప్పిన తర్వాత ఈ తర్వాత మూడు ఫామ్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఫస్ట్ ఫామ్ అండ్ సెకండ్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ప్రజెంట్ యాక్షన్స్కి యూజ్ చేస్తారు. సింపుల్ ప్రజెంట్ అంటాం మనము, ప్రజెంట్ యాక్షన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తుంది అని ఉపయోగించినప్పుడు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫామ్ని ఉపయోగిస్తాం. మోస్ట్లీ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక పనిని అలవాటుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తాను అని చెప్పడానికి, లేకపోతే చేస్తాము అని చెప్పడానికి, చేస్తాడు అని చెప్పడానికి హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి ఇంగ్లీష్లో 7 సబ్జెక్టు ప్రొనౌన్స్ ఉంటాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. వీటన్నిటితో కలిపి మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ నేను కాబట్టి ఐతో చెప్తున్నాను. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తానని చెప్పాలనుకోండి. ఐ వేకప్ ఎట్ 6 o'clock ఎవ్రీడే, ప్రతిరోజు కాబట్టి. ఇక్కడ కీవర్డ్స్ ఏం యూజ్ చేయొచ్చు అంటే ఎవ్రీడే, డైలీ, యూజువల్లీ, క్యాజువల్లీ, ఆఫ్టెన్, జనరల్లీ, సెల్డమ్, ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. రైట్. ఐ బ్రష్ మై టీత్, ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్, అదర్వైజ్ ఐ గో టు రెస్ట్ రూమ్, అంటే ఐ కంప్లీట్ మై అబ్లియేషన్స్. అబ్లియేషన్స్ అంటే కాలకృత్యాలు తీర్చుకోవటం అన్నట్టు. సో ఐ టేక్ బాత్ ఎట్ 7 o'clock, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, అండ్ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఒక అరగంట పాటు. నేను న్యూస్ పేపర్ చదువుతాను ప్రతిరోజు అని చెప్పడానికి డైలీ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఫర్ అబౌట్ 30 minutes. దెన్ ఐ గో టు కాలేజ్ ఎలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. దెన్ ఐ మీట్ మై ఫ్రెండ్స్. సో ఈ రకంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే పనులు అన్నీ కూడా చెప్పొచ్చు. ఇన్ ద ఈవినింగ్ ఐ కమ్ హోమ్, అదర్వైజ్ ఐ రిటర్న్ హోమ్, ఐ చిట్ చాట్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఐ వాచ్ టీవీ, ఐ రీడ్ బుక్స్, ఐ ప్రాక్టీస్, అదర్వైజ్ ఐ గో టు ప్లే గ్రౌండ్, ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్. ఈ రకంగా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూస్ చేసి ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ అన్ని కూడా చెప్పొచ్చు. మరి ఐ, వి, యూ, దే, హీ, షీ, టు, ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు V1 ఫామ్ యూస్ చేయాలి. మరి హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు V2 ఫామ్ యూస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఐ, వి, యూ, దే ఉంటే ఫస్ట్ ఫామ్ యూస్ చేయాలి, హీ, షీ, ఇట్ ఉంటే సెకండ్ ఫామ్ యూస్ చేయాలి. ఇప్పుడు మన మదర్ గురించి చెప్తాము, లేకపోతే ఇంకెవరి గురించి అయినా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాము. మై మదర్ గురించి చెప్తున్నాను. ఆమె పొద్దున్న 5 నిద్రలేస్తుంది. అందరికంటే పొద్దున్న నిద్రలేసే వాళ్ళు మదరే కాబట్టి షీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock. ఎందుకంటే ఇంట్లో పని అంతా కూడా చేయాలి కదా. షీ స్వీప్స్ ద హోమ్, ఇల్లంతా కూడా ఊడ్చుతుంది అని చెప్పడానికి షీ స్వీప్స్ ద హోమ్, ఎస్ వస్తుంది చూడండి ఇక్కడ. షీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్, అందరికీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెడుతుంది అమ్మ. సో ఈ రకంగా షీ వర్క్స్ వెరీ హార్డ్, చాలా కష్టపడుతుంది అమ్మ అని చెప్పడానికి ప్రతిరోజు ఎవ్రీడే షీ వర్క్స్ వెరీ హార్డ్. షీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ అండ్ జనరల్లీ షీ స్వీప్స్ ద హోమ్ ఎట్ 6 o'clock. యూజువల్లీ షీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock. ఇలా కీవర్డ్స్ యూజ్ చేస్తూ చెప్పాలి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. దట్ ఈస్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాము. ఇప్పుడు మన ఇంట్లో మన బ్రదర్ కానీ ఫాదర్ కానీ ఎవరి గురించి అని చెప్దాం అనుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, మా ఫాదర్ గురించి చెప్తున్నాను. హీ గోస్ టు ఆఫీస్, హీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock, హీ టేక్స్ బాత్, హీ టేక్స్ బ్రేక్ఫాస్ట్, హీ గోస్ టు ఆఫీస్, హీ వర్క్స్ ఫర్ 10 అవర్స్ ఇన్ ద ఆఫీస్, హీ కీప్స్ అస్ హ్యాపీ,
He earns money and he keeps us happy. And he plays chess generally or usually. Sometimes he plays chess and he enjoys with his friends. అని ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేసి హీ షీట్ వచ్చినప్పుడు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కుక్క మొరుగుతుంది అని చెప్పడానికి ఇట్ బార్క్స్. అదర్వైజ్ ఆ ఫ్యాన్ తిరుగుతుంది అని చెప్పాలనుకోండి ఇట్ రొటేట్స్. కానీ ఇట్ రొటేట్ అంటే తప్పు. ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఐవీ యూదే వస్తుందో, సారీ హీ షీట్ వస్తుందో, మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఐవీ యూదే యూజ్ చేస్తామో ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఐ హీ షీట్ వస్తుందో అప్పుడు సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మీకు అర్థమైపోతే ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ని మనము ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో చెప్పచ్చు అన్నట్టు. ఎలా చెప్తాను అంటే, ఇప్పుడు వేకప్ని ఫోర్త్ ఫామ్ యూజ్ చేస్తే వోకప్ అవుతుంది, అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో బ్రష్ ఏమవుతుంది అప్పుడు? బ్రష్డ్ అవుతుంది, BRUSHED, బ్రష్డ్ అవుతుంది. టుక్ ఏమో ఏమవుతుంది, సారీ గో ఏమవుతుంది, వెంట్ అవుతుంది. గో ఏమవుతుంది, వెంట్ అవుతుంది. టేక్ ఏమవుతుంది, టుక్ అవుతుంది. ఇక్కడ కూడా టేక్ ఏమవుతుంది, టుక్ అవుతుంది. రీడ్ ఏమవుతుంది, పాస్ట్ ఫామ్ కూడా రీడే ఉంటుంది కాబట్టి ఐ రెడ్ అంటాం, ఐ రెడ్ ద న్యూస్ పేపర్ అంటాము. సో గో ఏమవుతుంది, మళ్ళీ వెంట్ అవుతుంది. మీట్ ఏమవుతుంది, మెట్ అవుతుంది. అంటే జస్ట్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి మనం జరిగిపోయిన పని గురించి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇక్కడ దీన్ని యూజ్ చేసి చెప్తున్నాను. ఐ వోక్ అప్ ఎట్ 6 o'clock. నేను ఈరోజు 6 గంటలకు నిద్ర లేచాను అని దాని అర్థం. ఐ బ్రష్డ్ మై టీత్, నేను నా పళ్ళు తోముకున్నాను అని దాని అర్థం. ఐ వెంట్ టు రెస్ట్ రూమ్, నేను బాత్రూమ్కి వెళ్ళాను అని దాని అర్థం. ఐ టుక్ బాత్ ఎట్ 7 o'clock, నేను 7 గంటలకి స్నానం చేశాను అయిపోయింది అని దాని అర్థం. అండ్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7:30, 7:30కి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, తినేశాను అని దాని అర్థం. ఐ రెడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదివాను. ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాను. ఐ మెట్ మై ఫ్రెండ్స్, ఐ ప్లేడ్ క్రికెట్, ఐ ఎంజాయిడ్ ఎ లాట్, ఐ కేమ్ బ్యాక్ హోమ్. ఈ రకంగా మనము పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి జరిగిపోయిన పనుల గురించి చెప్పొచ్చు. ఇదేంటి, దేని గురించి చెప్తాము, ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్స్. ఇంతకుముందు చెప్పినవన్నీ ఏంటి, హ్యాబిచువల్ యాక్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి జరిగిపోయిన పనిని చెప్పొచ్చు. ఫస్ట్ ఫామ్ అండ్ సెకండ్ ఫామ్ని యూజ్ చేసి అలవాటుగా క్రమం తప్పకుండా జరిగే పనులని చెప్పొచ్చు. సో ఈ పాస్ట్ యాక్షన్స్ని ఈ రకంగా చెప్పాలి. ఇక్కడ చెప్తున్నాను చూడండి, సేమ్ ఫోర్త్ ఫామ్ యూజ్ చేసి ఇక్కడ కూడా చెప్పొచ్చు. రైట్, షీ వోకప్, అమ్మ 4-5 నిద్ర లేచిందని చెప్పడానికి టుడే షీ వోకప్ ఎట్ 5 o'clock. అండ్ షీ స్వెప్ట్ ద హోమ్, ఆమె ఇల్లు మొత్తం ఊడ్చిందని చెప్పడానికి షీ స్వెప్ట్ ద హోమ్ కంప్లీట్లీ. అండ్ షీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్, దాన్ని ఏమంటాము, షీ ప్రిపేర్డ్ అంటాము. ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏమవుతుంది, షీ ప్రిపేర్డ్ అంటే బ్రేక్ఫాస్ట్ తయారు చేసింది, వండింది అని చెప్పడానికి. షీ వర్క్డ్ వెరీ హార్డ్, మా కోసం ఆమె చాలా కష్టపడింది అని చెప్పాలనుకోండి, షీ వర్క్డ్ వెరీ హార్డ్. మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని చెప్పాలనుకోండి, హీ వెంట్ టు ఆఫీస్, అదర్వైజ్ మై ఫాదర్ వెంట్ టు ఆఫీస్. అతను రోజు 10 గంటలు పనిచేస్తాడు, లేకపోతే అతను 10 గంటలు పనిచేశాడు అని చెప్పాలనుకోండి, హీ వర్క్డ్ ఫర్ 10 అవర్స్. మమ్మల్ని ఆయన చాలా సంతోషంగా పెంచాడు, ఉంచాడు అని చెప్పాలనుకోండి, హీ కెప్ట్ అస్ హ్యాపీ. అతను చెస్ ఆడాడు అని చెప్పాలనుకోండి, హీ ప్లేయిడ్ చెస్. ఈ రకంగా ఫోర్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి పాస్ట్ యాక్షన్ చెప్పొచ్చు, ఫస్ట్ అండ్ సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఈ థర్డ్ ఫామ్ అండ్ ఫిఫ్త్ ఫామ్ ఎలా యూజ్ చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఎందుకంటే ఇలాంటి వీడియో మీకు ఎంటైర్ యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ దొరకదు. బాయ్.